ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇప్పుడే రైతు రుణమాఫీ పైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్ వచ్చింది. రైతులకి రుణమాఫీ పైన గుడ్ న్యూస్ వచ్చింది. మార్గదర్శకాలను విడుదల చేశారు. ఏ రైతుకి రుణమాఫీ వస్తుందో తెలుసుకోండి, మీకు వస్తుందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోండి, తెలుసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, మీరు కానీ తెలంగాణలో ఉంటూ రుణమాఫీ కోసం వెయిట్ చేస్తుంటే రైతులు కేర్ఫుల్గా వీడియోని ఎండ్ దాకా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకండి. ఇంకా లైక్ చేయకపోతే ఎందుకు ఆలస్యం, వెంటనే ఒక్క లైక్ ఇండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత సపోర్టింగ్ అయితే ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేయండి. త్వరగా 1 lakh సబ్స్క్రైబర్ మైల్స్టోన్ని కంప్లీట్ చేద్దాం, మంచి గివ్అవే చూద్దాం, ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడే తెలంగాణ రైతులకి రుణమాఫీ పైన పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. కేర్ఫుల్గా వీడియోని ఎండ్ దాకా చూడండి. తెలంగాణ రైతులకి శుభవార్త, రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల. రైతు రుణమాఫీ గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 1 lakh rupees లోపు రుణాలను 4 విడతల్లో మాఫీ చేయాలని భావిస్తున్నారు. 2014 ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 11 2018 ఈ తేదీల్లో, అంటే ఈ మధ్యలో ఎవరైతే రుణాలు తీసుకుంటారో వారిని రుణమాఫీ అర్హులుగా వీళ్ళు గుర్తిస్తున్నారు. బ్యాంక్ బ్రాంచ్లు గ్రామాల వారీగా డిసెంబర్ 11 లోపు తీసుకున్న క్రాప్ లోన్స్ లిస్ట్ అనేది వ్యవసాయ శాఖ తయారైతే చేస్తున్నారు. ఎక్కువగా పట్టణాలు, మెట్రోపాలిటన్ సిటీ అంటే హైదరాబాద్లో తీసుకున్న లోన్స్ రుణమాఫీ అయితే వర్తించవు. మీకు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. కుటుంబంలో ఎంతమంది పేరు మీద క్రాప్లో ఉన్నా ఒకరికి రుణమాఫీ అయితే చేస్తారు. ఇలా 1 lakh rupees వరకు మీకు రుణమాఫీ అయితే చేస్తారు. ఇప్పటికే తొలి దశ భాగంగా 25,000 rupees వరకు మనకి మాఫీ అనేది చేయడమనే జరిగింది. 1/4/2014 నుండి 11/12/2018 వరకు తీసుకున్న వ్యవసాయ శాఖ లోన్ను 1 lakh rupees వరకు రుణమాఫీ అయితే వర్తిస్తుంది. 2014 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న రీషెడ్యూల్ చేసుకున్న రుణాలను 2018 డిసెంబర్ 11 వరకు బకాయిలు అయితే మాఫీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని అందించాలని భావిస్తుంది. ఇప్పటికే మనకి 1వ విడత కింద 25,000 rupees వరకు రుణమాఫీ అయితే చేశారు. మీకైతే ఇక్కడ చూడండి, మనకి మెట్రో సిటీస్ అండ్ హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో అప్లై చేసుకున్న రైతులకైతే లోన్స్ అయితే రుణాలు అయితే వర్తించవు. అండ్ ఫ్యామిలీకి ఒకరికి మాత్రమే రుణాలు అయితే ఇస్తున్నారు. ఇలా 1 lakh rupees వరకు మాఫీ అయితే చేస్తున్నారు. ఇప్పటికే మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసింది కదా, 25,000 rupees. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఈ సంవత్సరం చివరి లోపల మీకు రుణమాఫీ అయితే అవుతుంది. సో దండి, రుణమాఫీ పైన వచ్చిన పెద్ద శుభవార్త. ఈ వీడియోని వెంటనే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ రైతన్నలకు షేర్ చేసి సపోర్ట్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.